జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి కీలకమైనటువంటి అంటే ఇప్పటిదాకా ఉద్యోగులకి సంఘర్షణ వాతావరణం నడుస్తుంది ప్రభుత్వానికి మధ్యన. వాస్తవంగా ఉద్యోగ సంఘాలు ఈ ఏడాదికోసారి యానివర్సరీ మీటింగ్స్ పెట్టుకోవడం, దానికి ప్రభుత్వాన్ని ఆహ్వానించడం, ముఖ్యమంత్రిని ఆహ్వానించినప్పుడు ఆ ప్రభుత్వం తరఫున ఎవరో ఒక కార్మిక మంత్రో ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతుండటం జరుగుతుంటుంది. కానీ ఉద్యోగులను కన్విన్స్ చేసే పనిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆయనే అటెండ్ అయ్యారు. ఇది ఒక్కసారి సంచలనమైంది. ఆయన వస్తానని చెప్పడం వల్లనే ఇప్పటిదాకా జగన్తో కయ్యానికి దిగినటువంటి ఉద్యోగ సంఘాలు నెయ్యానికి దిగినాయి. అందులో భాగంగానే వాళ్లే చెప్పిన లెక్క ప్రకారం 3-4 వేల మంది వస్తుంటారు. మ్యాక్సిమం వస్తే 10,000 అయితే దఫా 20-30 వేల మంది వచ్చారంటే మిమ్మల్ని చూసి నేను వాళ్ళని అందుకనినే రేపు దసరాకి డిఏ ఇస్తానని, ఇది 2022 అంటే మొన్నటిదే, లాస్ట్ ఇయర్దే డిఏ ఒకటి ఇస్తానని ప్రకటించడంతో పాటుగా మహిళలకి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉన్నటువంటి సెలవులు లేకపోవడం వలన వాళ్ళకు కూడా ఆ సెలవుల్ని కంటిన్యూ చేస్తానని ప్రకటించడం, అట్లాగే సిపిఎస్ ప్లేస్లో జీపీఎస్ రద్దు చేసి జీపీఎస్, దీని మీద ఏడాదిన్నర కసరత్తు చేశాను, నేను చాలా కష్టపడి చేశాను, ఇదే రేపు పొద్దున దేశమంతా కూడా రాబోతుంది, మీరు అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పి చెప్తా వేదిక మీదనే అది అంటాం, దానికి ఆజ్ఞను త్వరలో ఇస్తున్నామని ప్రకటించడంతో ఓ రకంగా ఫిదా అయితే ఇప్పటికీ ఉండే సమస్యలు ఉంటాయి. విద్యుత్ ఉద్యోగులకి వాళ్ళకి ఇంతకు ముందు వచ్చే వాటిని తగ్గించడం, ఓవరాల్గా చూస్తే దాదాపుగా తను వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు పెరిగాయన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. అట్లాగే గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉద్యోగులకి న్యాయం చేస్తున్నాను. మీరు తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు గతంలో ఎలా చేశారో మీకు తెలుసు, వాళ్ళతో కంపేర్ చేస్తే నేను అన్నీ బాగా చేస్తున్నాను, అర్థం చేసుకోండి, నేను మీ వాడిని మీకు మంచి చేస్తానంటూ హామీ ఇచ్చుకొచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి. దీనికి ఫిదా అయ్యారని వైసీపీ అంటుంది, అనుకుంటోంది, నిజమో కాదో ఫ్యూచర్లో ఎలక్షన్లో తేలుతుంది.